భారీ వర్షాల కారణంగా జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ప్రాజెక్టు 7 గేట్లెత్తిన అధికారులు దిగువకు 76,578 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తున్న క్రమంలో ఈ సాయంత్రానికి మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. జూరాల ప్రాజెక్టు నుంచి మరింత సమాచారం మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ అంటే ప్రస్తుతం మనం జూరాల వద్ద ఉన్నాం. జూరాలకు వరద ప్రభావం పెరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఎగువన ఉన్న నారాయణపూర్ ఆల్మట్టి డ్యామ్ నుంచి భారీ స్థాయిలో నీటి ప్రవాహం అయితే వస్తుంది. ఇప్పటికే అధికారులు 7 గేట్లను ఎత్తి నీటిని అయితే కిందికి వదులుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు అప్రమత్తం అంటూ అధికారులు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే జూరాల డ్యాంకు సంబంధించి అధికారులు కూడా 7 గేట్లు ఎత్తి నీటిని అయితే కిందికి వదులుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఇన్ఫ్లో 42,000 క్యూసెక్కులుగా, అవుట్ఫ్లో 76,578 క్యూసెక్కులుగా ఉంది. అయితే మొత్తం వాటర్ లెవెల్ వచ్చేసి 9.657 టీఎంసీల కెపాసిటీ కాగా ప్రస్తుతము నీటి మట్టం 8.8550 నీటి మట్టం ఉంది. అయితే అధికారులు 12 యూనిట్ల ద్వారా ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే నదీ పరివాహక ప్రాంత గ్రామాలైన ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఎవరు కూడా నదీ పరిసర ప్రాంతాలకు వెళ్ళకూడదంటూ, అయితే అప్రమత్తంగా ఉండాలంటూ రాబోయే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఇప్పటికైతే హెచ్చరికలు జారీ చేశారు. అయితే పాత ఇళ్ళు తర్వాత నీటి ప్రమాదం ఉన్న వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటూ కూడా సూచించారు. ఆ దిశలో అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా మత్స్యకారులు నదిలోకి చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలోనే అధికారులు రాబోయే 2 రోజులు ప్రజలందరూ జిల్లావాసులందరూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా పూర్తి స్థాయిలో రాబోయే 2 రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికార యంత్రాంగం మొత్తం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాబోయే 2 రోజులు పూర్తి స్థాయిగా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటికే కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. రాబోయే 2 రోజుల్లో అప్రమత్తంగా ఉండాలంటూ ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతము అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మోహన్తో ప్రదీప్, అమ్మా న్యూస్, జూరాల ప్రాజెక్ట్ నుంచి.